హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు చేస్తున్నటువంటి జాబ్ పట్ల ఎంతో ఈ వర్క్ బాధ్యత ఎక్కువ ఉంది, అలాగే జీతం కూడా తక్కువ ఉంది. పైగా ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఇటువంటివి ఎదురవుతున్నాయి. బట్ వాలంటీర్లు అందరూ ఒక కోరిక అయితే కోరుతున్నారు, అదేంటంటే గ్రామ వార్డు వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% అయితే మనకు ఈ స్పేస్ ఇవ్వాలని, అంటే మనకు కేటాయించాలని వాలంటీర్లు అయితే కోరడం జరుగుతుంది. సో అందులో ఉన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ వస్తుంది ఉంటాయి కాబట్టి గ్రామ వార్డు వాలంటీర్లు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటంటే మన గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ యాంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్ గారికి తెలియజేయమంది ఏమనగా, మన రాష్ట్రంలో చాలా మంది యువత బాగా చదువుకుని ఉండి ఉద్యోగం లేక మన రాష్ట్రంలో వార్డీలుగా సేవ చేస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మొదలయ్యే డిఎస్సీ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కావండి, అలాగే ఏపీపీఎస్సీ అన్ని ఉద్యోగాల్లో వాలంటీర్లుగా సేవ చేస్తూ ప్రభుత్వం మొదలుపోయే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రిపేర్ అయ్యేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ప్రభుత్వం వదలబోయే ఉద్యోగాల్లో వాలంటీర్లకు 20% కానీ లేదా 30% కానీ పోస్టులు మంజూరు చేయమని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాలంటీర్లు అందరూ అయితే కోరడం జరుగుతుంది. కాబట్టి మా యొంది దయ ఉంచి ఇకనైనా ప్రభుత్వం వదలబోయే ఉద్యోగాలలో మాకు వయస్సు విషయంలో కానీ ప్రభుత్వం సడలింపు ఇవ్వమని జగన్ గారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లు అందరూ కలిసి ఈ మెసేజ్ను మన చీఫ్ మినిస్టర్ గారికి, జగన్ గారికి ఈ తెలిసే విధంగా షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్లు. ఫ్రెండ్స్, చూస్తారు కదా వాలంటీర్లు జాబ్లు అయితే చేస్తున్నారు, కానీ మన చదువుకున్న వాలంటీర్లు అయితే చాలా చోట్ల అయితే తీసివేయడం జరుగుతుంది. అలాగే కొన్ని కారణాల వల్ల 30 సంవత్సరాల వారిని తీసివేయడం జరుగుతుంది. అయితే చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, సచివాలయ ఉద్యోగులు అంటే ఏదో ఎగ్జామ్ రాసి వచ్చారు, వాళ్ళకైతే ప్రభుత్వం ఉద్యోగంగా కల్పించడం జరిగింది, వాళ్ళకి 15,000 నుంచి జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసి వచ్చారు అని వాలంటీర్లు అయితే చాలామంది నిలదీయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ వార్డు వాలంటీర్లు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలండి. ఎందుకంటే గ్రామ వార్డు వాలంటీర్లు కూడా డిగ్రీతో పాటు పీజీ పిహెచ్డి బీటెక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉద్యోగులని వదులుకొని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు అయితే ఈ యొక్క ప్రభుత్వం కేటాయించే ప్రభుత్వ ఉద్యోగాలు 30% అయితే వీళ్ళు కేటాయించేసి వీళ్ళు టాలెంట్ తగ్గట్టుగా వీళ్ళు కొట్టుకునే అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఎన్నాళ్ళని ఈ 5,000 జీతంలో పనిచేస్తారు. సో వాలంటీర్ల తరఫున ఈ యొక్క మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే మానేయాలని ఉద్దేశంతో కాదు, సో వాలంటీర్ కూడా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం తప్ప మరే ఉద్దేశం కాదు. సో ఎంత కొంత అధికారులు చూని పడినా ఇది ఎంత కొంత మనకు ప్రయోజనం రావచ్చు. సో ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేస్తే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, జై హింద్.